సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పంట సాగు మెలకులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆర్ఎం నవీన్ రెడ్డి మాట్లాడుతూ వరిలో సుడిదోమ రాకుండా ఆర్కెస్ట్రా పురుగుల దోమ నివారణకు వరి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని వరి పచ్చదనాన్ని కూడా పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏఎస్ఎన్కే ప్రమోద్ రెడ్డి, కనకయ్య, నరేష్, బాలరాజు, కుమార్, అర్జున్, రైతులు లింగప్ప ప్రసాద్, రాజులింగం, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోడక్ట్ మనము ఇంకా మార్కెట్లకు లాంచ్ కాలేదు. సో మేబీ జనవరి ఫిబ్రవరిలో మార్కెట్ లాంచ్ అవుతుంది. సో ఆ టైంలో మనకి మీ అందరికీ తెలియదు కాబట్టి రైతుల రైతు సోదరులందరికీ ఇప్పుడే ఈ సమావేశం పెట్టి మనం ఎలా ఉంది, వాడింది వాడింది అనేది తేడా చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. సో మీరు ఓన్లీ దోమనే గమనించారు, దోమ అంటే దోమ ఉందో లేదో చూసారు. ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఇందాక మాట్లాడుకుంటే ఇంకొక అబ్జర్వేషన్ కూడా చూడవచ్చు. ఎప్పుడైతే దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందో అది రసం పిలిచేసి ఇట్లా దోమ అనేది మన పైకి పోతూ ఉంటుంది. పైకి పోయినప్పుడల్లా ఈ వరి మొత్తం ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. దోమ ఇక్కడ దాకా కూడా మీరు గమనించే ఉంటారు, ఎక్కువైనప్పుడు పైదాకా పోతుంది. సో పోయి మొత్తము రసం పీల్చేసి ఎండిపోయినట్టు అయిపోతుంది, కులిపోయినట్టు అయిపోతుంది, వాసన వస్తుంది, కులిపోయినట్టు అయిపోతుంది. అదే దోమ లేనిది ఆరోగ్యంగా ఉండి గట్టిగా ఉంటుంది. ఒకవేళ గాలి వర్షం పడ్డా ఏమన్నా పడిపోదు, ఇది గట్టిగా ఉంటుంది. సో మామూలుగా వాడింది అయితే దోమ ఎక్కువ ఉంటే వెంటనే అడ్డం పడిపోతుంది, కూల పడిపోతుంది. సో దీంట్లో అయితే గట్టిగా ఉంటుంది.